నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరినీ జైలుకి పంపుతా అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్స్ చేశారు. మరి అవి అసలు ఎందుకు చేశారు, ఏంటి అసలు ఇంతకీ ఏ నాయకుల్ని జైలుకి పంపించాలనుకుంటున్నారు? వైసీపీ నేతల్ని పంపించాలనుకుంటున్నారా, లేకపోతే పక్క పార్టీల నేతల్ని పంపించాలనుకుంటున్నారా, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే గత పాలన చూసుకుంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి తప్పులు ఏమున్నా కూడా ఎప్పుడు కూడా అరెస్టులు అయితే కాలేదు. తప్పులు చేయకుండా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అయితే ఎట్లా జైలుకి పంపించినో చూసాము. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ జైలుకి పంపుతా అని చెప్పేసి అంటున్నారు, మరి ఏంటంటారు? ముందు నువ్వు జైలుకి ఎప్పుడు వెళ్తావో చెప్పు జగన్ అంటున్నాను. నువ్వు ముందు జైలుకి వెళ్ళి వచ్చేసాయి, తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఆలోచిద్దు కానీ. ఎందుకంటే 10 ఏళ్ళు ఎన్ని వాయిదాలమ్మా లెక్క పెడితే, అసలు మనకి లెక్క కూడా అందదేమో. 10-15 వేల వాయిదాలు ఉంటాయా అందాజా చెప్పలేం మనం. కాబట్టి అసలు సిగ్గుండాలి మాట్లాడటానికి. నిన్న ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేశాడు, అసలు అక్కడికి వెళ్ళడమే తప్పని చాలామంది అంటున్నారు. అండమే చాలామంది కాదు, రెండు చెవుల మధ్య తలకాయన్న ప్రతి వాడు అంటాడు. కాస్త బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అంటాడు అన్నమాట. చిన్న పిల్లలు కూడా చెప్తారు, జగన్ నీకు బుద్ధి ఉందా, నువ్వు వచ్చి విజయవాడ వెళ్ళి పరామర్శించకుండా 1 కోటి రూపాయలు అన్నావు, 1 కోటి రూపాయలు ఏమైపోయాయి, ముందు అది మాట్లాడిన ఆయన నందిగం సురేష్ కోసం నువ్వు వెళ్తావేంటి సిగ్గు లేకుండా అని. నందిగం సురేష్ కోసం వెళ్తావు ఏంటండి అంటే, నీకు ఒక పిన్నెల్లి కనిపిస్తాడు, ఈవీఎంలు బదులు కొట్టినా తప్పలేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పాము దూరిందని చెప్పేసి పిన్నెల్లి చెప్తే అక్కడికి వెళ్ళిందేమో తను రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి చేశాడని చెప్పి తను చెప్పాడు. అంటే ఇద్దరు ఎవరు నిజం చెప్తున్నారు, పగలగొట్టిండని తను దీనికోసం పగలగొట్టినంటే ఈయన కన్ఫర్మ్ చేసి నిజంగానే మా వాళ్ళు చేసిన తప్పే, అందుకే జైల్లో ఉన్నాడని ఈయననే కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఈయనే చెప్తున్నాడు, వైసీపీ వాళ్ళే కన్ఫర్మ్ చేస్తున్నారు మేము తప్పు చేసామని. దానికి ఒక ఆమోద ముద్ర వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంటే రాజముద్ర లాగా, అవునబ్బా మా వాళ్ళు చేశారు, ఈవీఎంలు బద్దలు కొడితే తప్పేంటి, లేదంటే రాళ్ళు వేశారు, రాళ్ళు పడ్డాయి, అందుకని సురేష్ వెళ్తే రాళ్ళు పడ్డాయట, 2 రాళ్ళు పడ్డాయి అంటే ఒప్పుకున్నావుగా. ఎప్పుట ఒక పదం వాడాడు, అసలు ఆ పదానికి అర్థం ఆయన చెప్పింది కాదు. ఆ పదానికి అర్థం ఒక్కసారి వాళ్ళు డిక్షనరీలో చూసుకుంటే పదానికి అర్థం తెలుసు, సంస్కృతంలో చూసుకోవాలి, తెలుగులో కాదు. అది సంస్కృత పదం, ఆయన వాడిన పదం, అర్థమైందా మీకు? ఆ పదానికి ఒక అర్థం ఉంది, ఇక్కడ చెప్పక్కర్లేదు. అది ఇంకొక రకమైన అర్థం ఇస్తుంది అది. కాబట్టి ఆయన చెప్పిన పదానికి అర్థము తప్పు. ముందు భాష ఎలాగా రాదు, అర్థాలు ఎలాగా తెలుసుకోడు, అది పక్కకు పెడితే తన్ని తనే తిట్టుకున్నాడు నిన్న. ఆ పదానికి అర్థం చెప్తూ నాటి ముఖ్యమంత్రిని ఇలా అన్నారు సుమా అని తన్ని తనే తిట్టుకున్నాడు నెంబర్ 1. నెంబర్ 2 విలేకరుల మీద కోప్పడ్డాడు. మీరే చూసుకోండి, మీరే ఎప్పుడూ లేదు, నిన్న బీపీ వచ్చింది ఆయనకి, హై బీపీ వచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డికి. అంతా అయిపోయాక 5 ఏళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుండి ఇప్పుడు ఎందుకు రెచ్చిపోయాడు ఆవిడకి అర్థం కాలే. అది కూడా నందిగం సురేష్ కోసం వెళ్ళటం ఏంటి, ఇప్పుడు ఒక కేసు కాదు, ఇప్పుడు 2 కేసులు ఆయన మీద. ఓ పక్క మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఒకటి అయితే, ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది కదండి, ఏది, ఆ పడవల్ది. పడవలు ఎవరి పేరున ఉన్నాయో బయటకు వచ్చింది కదా, తలసిల్ రఘురాము, నందిగం సురేష్. 1, 2 ఇప్పుడు ఈ నందిగం సురేష్ది తీసుకుంటే నిన్న కొత్త పదం వాడాడు ఆయన. ఏం వాడాడు, ఒక దళిత నేత, మాజీ ఎంపీ, దళిత మాజీ ఎంపీ. దళిత ఎందుకు వచ్చింది, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఇందాక కూడా మాట్లాడుకున్నాం, అసలు కులాలు ఏంటండి? తప్పు చేసిన వాడు అంటే దళితుడైతే వదిలేయాలా? తక్కువ చేసుకుంటున్నట్టు అనుకోవాలి కదా అది. అంటే మీరు ఆ కుల ప్రస్తావన తెచ్చి వాళ్ళని నిందిస్తున్నారు మీరు, అదే సార్. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ కులాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు చేసేసి మేము ఇలానే ఉంటామని, ఇంత చదువుకున్నా కూడా మేము మా పరిజ్ఞానం ఇంతే అన్నట్టుగా వాళ్ళు తక్కువైతే అవ్వు కానీ నీ క్యాస్ట్ని తక్కువ చేసే అధికారం నీకే కదంటే, నీ కులంలో ఉండే మిగతా వాళ్ళని నువ్వు తక్కువ చేస్తున్నట్టే కదా. ఆ రోజు జోగి రమేష్ కూడా అంతే కదా, నేను ఏంటి బీసీ, అతనేంటి ఏదో చెప్పాడు, నేను ఫలానా కులం కాబట్టి నన్ను ఇలా చేస్తున్నారు. నీ కులం ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా, నీ కులమే నీకు పదవి ఇచ్చింది అవునా కాదా? ఇప్పుడు బీసీ నేత కాబట్టి ఇచ్చారు, ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ లో ఇతనికి సీట్ వచ్చింది, అప్పుడు నీ కులం నీకు అన్నం పెట్టింది కదా, మరి కులాన్ని తిడతావెందుకు?
కులం ప్రకారం నువ్వు తప్పులు చేస్తున్నావా, నీ కులాన్ని అడ్డు పెట్టుకుని తప్పులు చేస్తున్నావా, నీ నాయకుడి కోసం తప్పులు చేస్తున్నావా? ఒకవేళ కులాన్ని అడ్డు పెట్టుకుని తప్పు చేస్తే అది ఇంకా పెద్ద తప్పు. కులం కాదు, నాయకుడి కోసం చేసినా తప్పే, నీకు నువ్వు తప్పు చేసినా తప్పే, కానీ కులాన్ని అడ్డు పెట్టుకోకండి. ఒకటి. రెండోది, మేము అందరినీ జైలుకి పంపించేస్తాం. ఎవరిని పంపించేస్తావు, ఎందుకు పంపించేస్తావు? అంటే టీడీపీ వాళ్ళందరినీ పంపించేస్తావా? అంటే తను చెప్పాడు అంటే ప్రతి ఒక్కరి దగ్గర రెడ్ బుక్ ఉంటుంది, రెడ్ బుక్ మీ దగ్గరే కాదు అని చెప్పేసి కూడా తను అంటే రెడ్ బుక్ తీయ్, అసలు రెడ్ బుక్ ఎందుకు ఉంటుంది, నీకు బ్లూ బుక్ కదా ఉండాలి. ఏమండి, బ్లూ బుక్ ఉండాలా, రెడ్ బుక్ ఉండాలా, లేకపోతే ఎల్లో బుక్ ఉండాలా? మర్చిపోయాడా, తల తిరుగుతుందా? అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాడు కదా, ఆయన మెయింటైన్ చేస్తాడు, ఈయన మెయింటైన్ చేస్తాడు, అసలు రిపోర్టర్స్ ఎందుకండి అక్కడ మాట్లాడకుండా ఉన్నారు అక్కడ నిన్న? రవి, నువ్వు బుక్ నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తావు కదా, సో నువ్వు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తావు కదా, నువ్వెవడు చెప్పడానికి? వాళ్ళ మేనేజ్మెంట్ చూసుకుంటుంది అది, నెంబర్ వన్. నెంబర్ టూ, అంటే నెక్స్ట్ జైలుకి మీరే వెళ్తారు, అదే జైల్లో మీరు ఉంటారు, గుంటూరు జైల్లోనే మిమ్మల్ని పెడతాం, కాసుకోండి అంటున్నాడు ఎవటు. అప్పుడు దళిత అనే పదం వాడకూడదు కదా, దళిత అని వాడినప్పుడు వీళ్ళు ఎవరు దళితులు ఉండరు, నెంబర్ వన్. నెంబర్ టూ, తప్పు చేసిన వాడికి ఏ కులము ఉండదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం తప్పు చేశాడు నాకు అర్థం కాలేదు నిన్న, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? పైగాట 41A ప్రకారం మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి వదిలేసారు, అంటే 7 ఏళ్లలోపు శిక్షలు అయితే వాళ్ళని జైల్లో పెట్టక్కర్లేదు. ఈ 41A ఎప్పుడొచ్చింది, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు నోటీసులు ఇవ్వకుండా కోర్టు అడిగింది, మీరు నోటీసులు ఇవ్వకుండా ఎలా చేస్తారని. అప్పుడు ఈ 41A తీసుకొచ్చి, మీకు తెలుసు గత 5 ఏళ్లలో మొత్తం తెలుగుదేశం నాయకులందరి మీద, అంటే అదేదో ఎక్కువ మార్కులు వచ్చిన వాడు ముందున్నట్టుగా పరీక్షల్లో ప్రతివాడు నిల్చున్నాడు మొన్న అసెంబ్లీలో. నాకు ఇన్ని కేసులు అంటే నాకు ఇన్ని కేసులు, అదేదో మార్కుల్లాగా చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే మీరు కేసులు పెట్టారంతే, మొత్తం మీరు 5 ఏళ్ల పాలన ఏం చేశారంటే, ప్రతిపక్షంలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి వాళ్ళ మీద ఇష్టానికి మీరు కేసులు పెట్టి వాళ్ళ జైల్లో మగ్గేలాగా చేసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా వాళ్ళ నానా హింసలకి గురి చేశారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాళ జైల్లో పెడతానని నువ్వు అంటున్నా అంటే, ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలంటే, నీకు మేము ఓటేస్తే నువ్వు ప్రతిపక్షానికి, అంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటానికే నువ్వు పరిపాలన చేస్తావు, నువ్వు మమ్మల్ని పట్టించుకోవు, ఇప్పుడు మేము ఇంత అతలాకుతలం అయిపోయి విజయవాడ మేమందరం వరదల్లో చిక్కుకుంటే 1 కోటి రూపాయలను ప్రకటించి యలహంక పారిపోయావు, ఇవాళ నందిగం సురేష్ కోసం పరిగెట్టుకుని వచ్చావు, కాబట్టి నువ్వు ఒక నాయకుడువా, అసలు నువ్వు మళ్ళా ఎలక్షన్లో నిల్చుంటే నీ పని చెప్తామనాలి, నిల్చోటానికి కూడా అనర్హుడివి నువ్వు. అసలు ఇటుపక్కకు వస్తే ముందు ముఖ్యంగా పులివెందుల చుట్టుపక్కలకి రానివ్వకూడదు. అంటే ఆయన ఎమ్మెల్యేగా తను పులివెందులకు చేయాల్సింది చేయకుండా తన అనర్హుడు అండి ఆయన, ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు ఇప్పుడు. ఎందుకంటే కక్ష రాజకీయాలు చేస్తాను, కక్ష పూర్త రాజకీయాలు చేస్తాను, నేరాలు చేయిస్తాను, నేరాలు చేస్తాను అనేవాడు ఒక రాజకీయ నాయకుడా, ఒక నాయకుడిగా పనికొస్తాడా, ఒక నేతగా పనికొస్తాడా? అంతే కదా. సో నువ్వు అసలు రాజకీయాలకే పనికి రావంటున్నాం మనం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.